స్వాగతం నా పేరు రాజీ ముందుగా వార్తల్లోని కోవిడ్ పై గురువారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కొండపల్లి వీటిపిఎస్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ సెంటర్ గురించి ప్రస్తావించారు హాస్పిటల్లో యాభై బెడ్లకు ఆక్సిజన్ కోసం హైదరాబాద్ నుండి సామాగ్రి తెప్పించి సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు కొండపల్లి ఐడిఏలో నిరుపయోగంగా ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు అహ్మదాబాద్ బొంబాయి నుంచి మెకానిక్లను స్పేర్స్ కూడా తెప్పించడం జరిగిందని వారంలో ప్లాంట్ ఉపయోగంలోకి వస్తుందని తెలిపారు తక్షణమే కొండపల్లి కోవిడ్ హాస్పిటల్కు ఆక్సిజన్ అందిస్తే కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాచార శాఖ మంత్రి పేరు నాని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని దేవాదాయ శాఖ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి మరియు సహచర ఎమ్మెల్యేలు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఇస్తే అక్కడ కనుక మా విటి లో ఉన్నటువంటి హాస్పిటల్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఒత్తిడి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఇది క్లోజ్ డౌన్ యూనిట్ ని నా దృష్టికి వస్తే సార్ వాళ్ళని పిలిచి